హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ మాట్లాడుతున్నా. ఈ రోజు మనతో ఉన్నది ద మైండ్ బ్లాకింగ్ స్టార్. ఈయన ఎంతమందో మైండ్ బ్లాక్ చేశారు. ఈ రోజు ఎంతమంది మైండ్ బ్లాక్ చేస్తారో చూద్దాం. హాయ్ శృతి శృతి గారు. హాయ్. మా ప్రేక్షకులు హాయ్. మీరేం చేస్తుంటారు సార్? నేను క్రికెటర్ని, సైంటిస్ట్ని, ఓకే, దాని తర్వాత యాక్టర్ని, డైరెక్టర్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్సమ్ బాయ్ని. ఇప్పుడు క్రికెట్ అన్నారు కదా, మీరు ఏ మ్యాచ్ ఆడారు సార్? అంటే యాక్చువల్లీ నేను 2011 వరల్డ్ కప్ లో టీమిండియాకి సెలెక్ట్ అయ్యాను. ఓకే. సో అందులో విరాట్ కోహ్లీ ప్లేస్ లో యాక్చువల్లీ నేను ఆడాలి. విరాట్ కోహ్లీ ప్లేస్ లో? అవును. ఓకే. అప్పుడు విరాట్ కోహ్లీ నేను ఇద్దరం సేమ్ అన్నమాట. అప్పుడు సేమ్ అంటే ఏజ్ లో లేకుండా? అంటే పర్ఫార్మెన్స్ వైజ్ గానీ, అంటే సెలక్షన్ కి ఇద్దరం ఒకటే పోటా పోటీ ఉండేవాళ్ళం. పోటా పోటీ కాదు. అప్పుడు నాకేమైందంటే నన్ను సెలెక్ట్ చేశారు, విరాట్ కోహ్లీ ప్లేస్ లో సెలెక్ట్ చేశారు. దాని తర్వాత నేను కొన్ని మ్యాచ్లు కూడా ఆడడం జరిగింది. దాని తర్వాత విరాట్ కోహ్లీ రికమెండేషన్ చేశాడు సెలక్షన్ కమిటీకి. ఎవరికి? అంటే టీమిండియాలో ఆడడానికి. అంటే మీరు చేయలేదు? అంటే నేను సెలెక్ట్ అయ్యాను, కానీ రికమెండేషన్ చేసి ప్రెజర్ చేసేసరికి నన్ను ప్లేస్ తీసేశారు, విరాట్ కోహ్లీని పెట్టారు మళ్ళీ. సో అలా నేను, అంటే అప్పటికి కూడా నేను కొన్ని మ్యాచ్లు ఆడాను, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది నాకు. ఏ మ్యాచ్ వచ్చింది అంటే అది మ్యాచ్ సరిగా నాకు గుర్తులేదు యాక్చువల్లీ. నేను హీరోగా యాక్చువల్లీ నాకు 2014 నాకు బాహుబలి ద బిగినింగ్ స్క్రిప్ట్ వినిపించడం జరిగింది రాజమౌళి గారు. సో నేను ఆ సినిమాకి ఓకే చెప్పాను. మేము షూట్ కూడా చేసాం 10 రోజులు చేశాము. మా కొండలు దున్కే జంపింగ్ సీన్స్ మీరు చూసుంటారు సినిమాలో, అవి చేసాము. తర్వాత కొంచెం రెమ్యునేషన్ విషయంలో నాకు ప్రొడ్యూసర్స్ కి మధ్య కొంచెం విభేదాలు రావడంతో నేను షూట్ మానేశానండి. తమన్నాతో చేశాను నేను. అనుష్కతో కూడా? అవునండి. అంటే సాంగ్ చేశారా లేకుంటే? సాంగ్ కొన్ని సన్నివేశాలు చేశాను తమన్నాతో. కావాలంటే ఇప్పుడు మీరు అంటే చూడొచ్చు. మీరు ప్రొడక్షన్ హౌస్ కెళ్తే, బాహుబలి ప్రొడక్షన్ హౌస్ కెళ్తే యాక్చువల్లీ అక్కడ ప్రభాస్ ఫోటో బండి నా ఫోటో ఉంటుంది. చూపిస్తాను, మనం ఎప్పుడైనా వెళ్దాం చూపిస్తాము. మీరు చూడొచ్చు, లేదంటే అక్కడ ప్రభాస్ బదులు నా ఫోటోస్ ఉంటాయి అన్నమాట. అవునండి. ఓకే. ప్రభాస్ బదులు మీరు ఉంటుంది ఫోటోస్? అవునండి. నేను చేశాను మధ్యలో ఇట్లా, నాకు రికమెండేషన్ విషయంలో నాకు కొంచెం విభేదాలు రావడంతో నేను ఆ సినిమా క్యాన్సిల్ చేశాను. తర్వాత ప్రభాస్ గారిని తీసుకున్నారంట సినిమాలో. చూస్తాం మనం ప్రభాస్ ని, ప్రభాస్ గారిని తీసుకున్నారు నా తర్వాత. యాక్చువల్ అయితే నేను ఫస్ట్ ఓకే చేశాను, నన్ను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఓకే చేసేసారు బాహుబలి స్టోరీకి. నన్ను ఓకే చేసేసారు. తమన్నాతో నేను చేశాను, అనుష్కతో షూట్ చేశాను, అలాగే కొన్ని ఫైట్ సీన్స్ కూడా చేశాను. ఫైట్ సీన్స్ అంటే రానాతో చేశారా? అంటే నాకు అంటే ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి, కాకపోతే కొన్ని చేశాను సీన్స్ అయితే. సీన్స్ అయితే కొన్ని చేశాను నేను బాహుబలిలో. తర్వాత నేను రిమెండేషన్ వల్ల నేను నో చెప్పాల్సి వచ్చింది. అది బాహుబలి కాకుండా దానికి ముందు ఏమైనా సినిమా చేశారా లేకపోతే ఆ సినిమాతోనే? అంటే 2.0 రజనీకాంత్ 2.0 లో వచ్చిందండి, అది కూడా అవకాశం వచ్చింది. 2.0 లో అక్షయ్ కుమార్ గారి పాత్రలో యాక్చువల్లీ నేను చేయాల్సింది. అక్షయ్ కుమార్ పాత్ర? అవునండి, అవునండి. దాని తర్వాత యాక్చువల్లీ అంతా ఓకే అనుకున్నాం. తర్వాత అక్షయ్ కుమార్ గారు కాల్ చేసి శంకర్ అంటే డైరెక్టర్ గారితో చెప్పడం జరిగింది, తను యాక్ట్ చేస్తారనే రికమెండేషన్ తీసుకున్నాడు. దాని తర్వాత అంటే అక్షయ్ కుమార్ గారు శంకర్ ఫోన్ చేసి మిమ్మల్ని వద్దని చెప్పారు? అవును, వద్దని చెప్పారు. అంటే మీరు చూస్తే మీకేమైనా, మీకున్న అక్షయ్ కుమార్ కి ఏమైనా విభేదాలు ఉన్నాయా? అంటే నేను అక్షయ్ కుమార్ కి బాలీవుడ్ లో నేను అవకాశం ఇచ్చానండి చెప్పాలంటే. బాలీవుడ్ లో మీరు అవకాశం ఇచ్చారా? అవునండి. మేము 2012 లో యాక్చువల్లీ నేనే ఇచ్చాను అవకాశం అక్షయ్ కుమార్ కి. అక్షయ్ కుమార్ అవును, అతను చేసిన సినిమాలు కనుక మీరు చూస్తే అందులో చాలా వరకు నేను స్టోరీ రైటర్ గా అతనికి స్క్రిప్ట్ అందించాను, అలాగే అతనికి అంటే అవకాశం కూడా ఇప్పించాను హీరోగా. కానీ అతను ఇలా చేస్తారు అనుకోలేదు. దాని తర్వాత ఏమైందంటే ఇంకా రోబో 2.0 వచ్చేసరికి నేను నన్ను అనుకున్నారు పక్షిరాజు పాత్రలో, కానీ అక్షయ్ కుమార్ గారిని పెట్టడం జరిగిందండి. నేను షూట్ కూడా చేశాం కొన్ని సన్నివేశాలు. సన్నివేశాలు మీరు కావాలంటే చూడొచ్చు. అది ఇప్పుడు ఫోన్ చేస్తే మీరు కనెక్టెడ్ ఉన్నారు? ఉన్నారు శంకర్ గారు. అంటే మీరు పాలిటిక్స్ కూడా సపోర్ట్ చేశారు అని ఒకటి ఉంది రూమర్. అవునండి. యాక్చువల్లీ 2019 ఎలక్షన్స్ లో అంటే పక్క రాష్ట్రంలో నేను
పిఏ పౌల్ కి అంటే ముఖ్యమంత్రిగా పోటీ చేయడం అనే అవకాశం వచ్చాను. యాక్చువల్లీ నేను పోటీ చేద్దాం అనుకున్నాను, నేను పోటీ చేసి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడిని పాడికి. ముఖ్యమంత్రి అవునండి. తర్వాత ఏమైందంటే పిఏ పౌల్ ఓడిపోయాడు, తర్వాత నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, పశ్చాత్తాపడ్డాడు చాలా సార్, మీరు ఉండుంటే పశ్చాత్తాపడ్డాడు చాలా సార్, మీరు ఉండుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అట్లా నేను చాలా యాక్టివిటీస్ చేశాను పాలిటిక్స్ లో. పాలిటిక్స్ కూడా మీరు యాక్టివిటీస్ చేశారు? అవునవును. ఓకే, అది కాకుండా ఇంకా ఏమైనా చేశారా? నేను సైంటిస్ట్ గా వర్క్ చేశానండి. సైంటిస్ట్? అవునండి. అంటే సైంటిస్ట్ లోనే నేను యాక్చువల్ 2013 లోనే చేశాను నేను సైంటిస్ట్ గా. 2013 సైంటిస్ట్ గా? అవునండి. దేంట్లో వర్క్ చేశాను అంటే నేను మన చంద్రుడి పైకి ఈ రాకెట్ ని పంపించడం, మిగతా గ్రహాల మీద పరిశోధనలు ఇవి చేశాను, చాలా చేశాను. నేను గ్రహం పై కూడా వెళ్ళాను. చాలా వెళ్తుంటాయి పైకి, అది ఎప్పుడూ చెప్పలేదు మాకు. అంటే యాక్చువల్లీ అది షూట్ చేయలేదు అండి ఎవరు, అంటే నా పర్సనల్ గా వెళ్ళాను. అది ఒక స్పేస్ నేను ఒక స్పేస్ షిప్ తయారు చేసి. ఏమైనా తెలుసుకున్నారా కొత్త విషయాలు? కొత్త విషయాలు తెలుసుకున్నాను. సైంటిస్ట్ లో కూడా ఇస్తాను డాక్యుమెంట్స్ అన్ని నేను సబ్మిట్ చేసాను. నాకే ఉన్నాయండి, మీరు కావాలంటే చూడొచ్చు. మీరు చూడొచ్చు, నేను చూపిస్తాను. మా ఇంటి కనుక వస్తే నేను ఒకసారి మీకు చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా స్పోర్ట్స్ ఇవి కాకుండా ఇంకేమేం చేశారు మీరు? యాక్చువల్లీ నేను 2013 లో ఆస్కార్ ఫంక్షన్స్ కి జడ్జి చేశాను. ఆస్కార్ ఫంక్షన్? అవును, ఆస్కార్ అవార్డు ఇచ్చే ఫంక్షన్ కి జడ్జి గా చేశాను. తర్వాత యాంకర్ కూడా చేశాను. యాంకర్? అవును. ఇది ఫంక్షన్ లో జడ్జి గా చేశాను నేను ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ కి. ఆస్కార్ ఫంక్షన్ జడ్జి గా చేశాను. జడ్జి గా చేసిన తర్వాత మళ్ళీ యాంకర్ గా చేయడం జరిగింది. అంటే మాకు వచ్చిన వాటిలో ఎప్పుడు మీరు కనిపించలేదు? అంటే యాక్చువల్లీ అది ఉన్నాయండి ఎపిసోడ్స్, మీరు చూడొచ్చు ఒకసారి నెట్ లో కనుక చూస్తే మీకు ఉంటాయి. నేను జడ్జి గా చేసి కొన్ని అవార్డ్స్ కూడా నా చేతుల మీదుగా హాలీవుడ్ సూపర్ స్టార్స్ కి ఇవ్వడం జరిగింది. అంటే ఏమేమి అవార్డ్స్ ఇచ్చారు? అంటే యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదండి, కాకపోతే నేను ఇచ్చాను కొన్ని అవార్డ్స్. అది మీరు ఒకసారి చూడొచ్చు, మీరు నెట్ లో ఉంటే మీ వీడియోస్ అయితే ఉంటాయి అయినాయి. వాటిలో కూడా పార్టిసిపేట్ చేసి అవార్డ్స్ కూడా ఇచ్చారు? అవును ఇచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్టర్ ని, రైటర్ ని, డైరెక్షన్ ని కాబట్టి మనం ఏదైనా చేయాల్సిందే. నేను జడ్జి గా చేయొచ్చు, యాంకర్ గా చేయొచ్చు, హీరో కూడా చేశాను కదా నేను. సో అట్లా అని అన్ని చేయాలి. మీకు పిలిచే అవకాశం ఇచ్చారా లేకుంటే మీరే చేయాలన్న వాళ్ళ నమ్మకం వచ్చింది? వాళ్ళే నాకు యాక్చువల్లీ కాల్ చేశారండి. నాకు ఇప్పుడు కూడా నాకు మొన్నటి వరకు కూడా ఒక 200 కాల్స్ అలా వస్తున్నాయి హాలీవుడ్ నుంచి. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ అవతార్ 2 లో కూడా నాకు యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ ఇచ్చారు, స్క్రిప్ట్ విన్నాను నేను అవతార్ 2 లో. అవును, స్క్రిప్ట్ విన్నాను. అందుకే ఇప్పుడు గెటప్ కూడా చేంజ్ చేశాను యాక్చువల్లీ ఇలా మొత్తము. సో ఇప్పుడు నేను స్క్రిప్ట్, నేను బిజీగా ఉంటాను ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి. అవతార్ 2 లో క్యామరన్ గారు నాకు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, సో నేను దానికి సైన్ చేయడం జరిగింది అవతార్ 2 కి. అవును. ఏమేమి చేస్తుంటారు అంటే నేను డాన్సర్ కూడా అండి. అవునండి. నేను అంటే నేను ఇంతకుముందు మీకు చూస్తే కనుక 2012 నుంచి అల్లు అర్జున్ కి, రామ్ చరణ్ కి డాన్స్ నేర్పించాను నేను ఫస్ట్. మీరు అంటే అప్పుడు వాళ్ళు స్టార్టింగ్ అనమాట, వాళ్ళకి అంటే డాన్స్ చేయడం అనేది వాళ్ళకి కొంచెం కొత్త. ఇంకా తర్వాత నేను యాక్చువల్లీ ఒలింపిక్స్ కూడా సెలెక్ట్ అయ్యానండి. ఒలింపిక్స్? ఒలింపిక్స్ కి స్విమ్మర్ గా, అంటే నేను స్విమ్మర్ గా నేను సెలెక్ట్ అయ్యాను. అన్ని అయిపోయాయి ఆల్మోస్ట్. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల ఏంటంటే వెనక్కి రావాల్సి వచ్చింది. అంటే నాకు ఆల్మోస్ట్ మెడల్ కూడా వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. ఇండియాకి స్విమ్మర్ కూడా వెళ్ళాను, ఇండియా తరపున. ఇండియా తరపున వెళ్ళాను నేను, గోల్డ్ మెడల్ కూడా సంపాదించాను నేను యాక్చువల్లీ. గోల్డ్ మెడల్? గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు ఒలింపిక్స్ లో. ఎందులో రాలేదు? లేదు సార్, నేను మీకు యాక్చువల్లీ నేను చూపిస్తాను మీకు. అంటే అక్కడ ఒలింపిక్స్ లో కనుక మీకు అది సర్చ్ చేస్తే కనుక నాది యాక్చువల్లీ ఉంటుంది. కాకపోతే టెలికాస్ట్ అవ్వలేదు సార్ అప్పుడు, కొన్ని అంటే టెక్నికల్ కొన్ని కారణాల వల్ల టెలికాస్ట్ అవ్వలేదు అది. తర్వాత నేను గోల్డ్ మెడల్ సాధించాను నేను స్విమ్మర్ గా. నేను అరేబియా సముద్రంలోనే ప్రాక్టీస్ చేసేవాడిని స్విమ్మింగ్. అరేబియా సముద్రం డైలీ ప్రాక్టీస్ చేసేవాడిని దాంట్లో. అవును. అంటే ఎట్లా వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళు సార్? అంటే పడవేసుకుని వెళ్ళేవారా లేకుంటే బోట్? లేదండి, డైరెక్ట్ నేను నడుచుకుంటూ వెళ్ళి అందులో దూకేసేవాడిని. డైరెక్ట్ వెళ్ళి దూకేసేవాళ్ళు? డైరెక్ట్ వెళ్ళి దూకేసేవాడిని నేను. అంటే అక్కడి నుంచి వీరుకుంటూ వచ్చేసేవాళ్ళు నేను అరేబియా సముద్రంలో కూడా స్విమ్మింగ్. నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను స్విమ్మింగ్. నేర్చుకుని ఒలింపిక్స్ కి వెళ్ళాను, గోల్డ్ మెడల్ కూడా సంపాదించాను. బయటికి లేదండి, మీకు కావాలంటే ఫోటో చూపిస్తాను నేను. యాక్చువల్లీ నాది ఇందులో లేవు. నేను ఒకసారి మా ఇంటి కనుక వస్తాను, నేను చూపిస్తాను సార్. నా దగ్గర సిస్టమ్ లో నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీరు పాస్వర్డ్ నేను లాగిన్ ఐడి ఇస్తాను, చెక్ చేసుకోండి మీరు. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా హెల్ప్ చేశారా అంటే మీ త్రూ? అంటే నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు టచ్ లో ఉన్నారు. మీకు కావాలంటే మాట్లాడండి ఒకసారి. నేను ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు చెప్తారు, ప్రశాంత్. ప్రశాంత్? ఓకే.
ఆయనకి ఏం చేశారని నేను అంటే అతను ఇప్పుడు పోలీస్ అండి, పోలీస్ అతను నాకు టచ్ లోనే ఉంటాడు కూడా, ఎప్పుడన్నా కూడా మేము మాట్లాడుతూనే ఉంటాము. మీరు ఒకసారి కాల్ చేయండి, నంబర్ చెప్తాను నేను మీకు. ఓకే, మీ నంబర్ చూసి కాల్ చేస్తే మీకు తెలుస్తుంది. మీ మొబైల్ నుంచి చేయండి ఒకసారి. ఓకే ఓకే, ఈ మొబైల్ నుంచి చేద్దాం మనం. సో లౌడ్ స్పీకర్ పెట్టి మనం ఒకసారి మాట్లాడండి. మీరు హలో 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 ప్రశాంత్ గారండి అండి, నేను శ్యామ్ మాట్లాడుతున్నాను. మీ ఫ్రెండ్ గారు శృతిసిద్ధ గారు ఉన్నారు, వాళ్ళ వల్ల మీరు ఒక పోలీస్ అయ్యారంట. ఇది ఎంతవరకు అండి నిజమంటారని? అంటే మీ ఆయన వల్ల మీరు పోలీసు కూడా అయ్యారంట కదండి. అంటే మీ అంటే మీ ఆయన వల్ల మీకు వచ్చినది జాబ్ వచ్చిందని చెప్పారు. ఓకే, అంతే శృతి శక్తి గారు మీకు తెలుసా అండి? ఓకే 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 అండి, ఓకే అండి ఓకే అండి, మాట్లాడతాం. ఇది యాక్చువల్లీ నంబర్ ఉండండి నాది, ఉండేది కానీ మేబీ అది నంబర్ చేంజ్ అయినట్టుంది నాకు తెలిసి. అలా మిస్టేక్ అయినట్టుంది. ఓహో, మీ వల్ల అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగాలు జరిగినాయి అంటారు. అది చేశానండి నేను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్ మీరు? ఇప్పుడు మీకు చెప్పాను ఇందాక అవతార్ టూలో నాకు స్క్రిప్ట్ వినడం జరిగింది, కెమెరాన్ గారు చెప్పారు నాకు, ఓకే చేశాను. సో నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. నాకు ఏంటంటే చాలా మంది హీరో ఫ్యాన్స్ కూడా నాకు కాల్ చేస్తున్నారు డైలీ. హీరో ఫ్యాన్స్? అవును, అవకాశం గురించి అంటే చాలా మంది మన స్టార్ హీరోస్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద హీరోస్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి నాకు డైలీ. నాకు ఈ రోజే నాకు ఇప్పటి వరకు ఒక 500-600 కాల్స్ వచ్చాయండి. 500-600 కాల్స్? సరే అండి, ఇప్పటి వరకు మీరు ఇంత మీ సమయాన్ని కేటాయించి మాకు ఇంత ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.